జనవరి 15వ తేదీ నుండి పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నిరవధిక బంద్ చేస్తామన్న నిర్ణయాన్ని యాజమాన్యాలు వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు పని కల్పించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల భీమై నగర్ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడారు. పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం యాజమాన్యం జనవరి 15వ తేదీ నుండి వస్త్ర పరిశ్రమను బంద్ చేస్తామన్న నిర్ణయం వల్ల కార్మికులకు ఉపాధి కరువై రోడ్డున పడతారని, బతుకమ్మ చీరలు ఉత్పత్తి అయిన రోజుల్లో నడిపించి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుందని పేర్కొన్నారు. నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లయితే కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వెంటనే స్థానిక శాసనసభ్యులు తారక రామారావుతో పాటు జౌళి శాఖ అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పవర్ లోన్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్కా దేవదాసు, నేతలు బెజగం సురేష్, తిరుపతి దాసరి కుమార్, రూపా తదితరులు ఉన్నారు. వాళ్ళ యజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైన కాదు. ఏకపక్షంగా ఉన్నపలంగా ఈ పరిశ్రమ బంద్ పడితే మరి వేలాది మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు రోడ్ల పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పాలిస్టర్ యజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కార్మికులకు ఉపాధి కల్పించాలని సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాను. ఒకవేళ మరి పరిశ్రమ సంక్షోభం ఉంటే మరి రోజుకు 2 షిఫ్ట్లు నడుతూ ఉన్నాయి. మరి 1 షిఫ్ట్ అయినా రోజుకు 12 గంటలు పని నడిపించి మీ పరిశ్రమ మంచిగా అయ్యే వరకు 1 షిఫ్ట్ అయినా కొనసాగిస్తే కొంత కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకు వెలిసిపడగలుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మరి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఏదైతే మరి ఖచ్చితంగా 15 తారీఖు బంద్ పెడితే పెద్ద ఎత్తున కార్మికులు సిఐటి అనుబంధ రంగాల సంఘాలు ఉన్నటువంటి కార్మికులందరితోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.